హలో అండి, అందరు బాగున్నారా? నేను మీ గోదావరి అబ్బాయి ప్రిన్స్ రమేష్. ఈరోజు నా ఛానల్లో మీరు చూడబోయే వీడియో వచ్చేసి వినాయక చతుర్థి సందర్భంగా మా దేవరపల్లి గ్రామంలో మెరక వీధి వినాయకుడిని చూపిద్దాం అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వరాలు ఇచ్చే వరసిద్ధి వినాయకుడు మీ మనసులో ఉన్న కోరికలు, ఈ సంవత్సరం మన మెరక వీధిలో ఉన్న వినాయకుని విగ్రహం ఎలా ఉందో చూసి కామెంట్లో చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత తేజస్ కలిగి ఉందో, నిజంగా చూడడానికి అయితే చాలా అందంగా ఉంది. మరి మీకేమనిపించిందో అనేది కామెంట్లో చెప్పండి. రెగ్యులర్గా మనకి వినాయకుడి గుడిలో ఉండే వినాయకుడు అన్నమాట. చిన్నప్పటి నుంచి అయితే నేను ఈ గుడికి అనేది మాకు ఎప్పుడు వినాయక చవితి అయినా కానీ ఇక్కడ ఎక్కువగా చేస్తారనమాట. రెగ్యులర్గా అయితే ప్రతి సంవత్సరం చాలా ఏరియాస్లో మనకి వినాయకుడు నిలబెడతాం, అన్నీ చేస్తాం. కాకపోతే ఏంటంటే దేవరపల్లిలో వినాయకుడి టెంపుల్ ఉందంటే అది మెరక వీధిలో ఉన్న వినాయకుడి టెంపుల్ అన్నమాట. సో చూసారు కదా వినాయకుడికి వెండి హస్తం, అలాగే కిరీటం, అలాగే తొండానికి తొడుగు చేయించారనమాట. సెప్టెంబర్ 7వ తారీఖు వినాయక చతుర్థి కాగా మనకి 15 రోజులకి ఊరేగింపు అనేది చేస్తున్నారు. సో ఆ ఊరేగింపులో భాగంగా వినాయకుడిని రథం అనేది ఎక్కిస్తున్నారు. చూస్తున్నారు కదండి అంత పన్నులు విందుగా ఉందో. డెకరేషన్ అయితే ఎక్కడ అసలు తగ్గేదే లేదన్నట్టు చేశారు, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు కూడా చూడండి ఎలా ఉందో. నైట్ అయితే ఈ బొమ్మలన్నీ కూడా కదులుతాయన్నమాట, లైటింగ్ ఉంటుంది. మనం డే షూట్ చేశాం కాబట్టి డేలో అనేది ఈ విధంగా ఉంది. చూస్తున్నారు కదండి ఇవన్నీ కూడా మనకి ట్రాక్టర్ మీద అనేది డెకరేషన్స్ అనేది చేస్తారు. ఇంతకుముందు నా చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు ఏంటంటే మనకి ఎద్దుల బళ్ళు ఉండేవి కదండి, ఎద్దుల బళ్ళు మీద అయితే రకరకాల వేషాలు కూడా వేస్తూ వచ్చేవాళ్ళు. అలాగే ఎడ్ల బండి మీదే మనకి వినాయకుడిని తీసుకువెళ్ళడం కానీ, లేదంటే ఓన్లీ వినాయకుడికి మాత్రం ట్రాక్టర్ పెట్టి మిగతా అన్నిటికీ కూడా ఎడ్ల బండ్లు పెట్టేవారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అక్కడక్కడ ఎడ్ల బళ్ళు కనిపిస్తున్నాయి కానీ రెగ్యులర్గా అనేది లేదు కాబట్టి ట్రాక్టర్ మీద మాత్రమే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా వినాయకుడిని చాలా అంటే చాలా సుందరంగా ఉంది కదా. జై బోలో గణేష్ మహారాజ్కి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది మీ ఊరి పేరు అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఊర్లో వినాయకుడికి ఊరేగింపు రోజు ఏం స్పెషల్ ఉంటుందో అనేది కూడా చెప్పడం మర్చిపోకండి. సో చూసారు కదా ఎండింగ్లో వచ్చేసి రాధాకృష్ణ ఫోటో పెట్టారు. సో విగ్రహాలు అన్నమాట, ఇదంతా బ్యాక్ సైడ్ వస్తుంది. మనకి ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం అనేది ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. సో అందులో భాగంగా కొన్ని విచిత్ర వేషధారణలు అన్నమాట. సో అంటే వీటిని ఏమంటారు నాకు తెలియదు కానీ గొర్రగేదెలు అంటారు. అలాగే బొమ్మలు ఉన్నాయి, అలాగే కొంచెం కింగ్ కాంగ్ టైప్లో ఒకటి సెట్ చేశారనమాట. చూస్తున్నారు కదా, చూస్తున్నారా చూడండి నోట్లో చిన్న బొమ్మ ఏదో ఉంది దాని నోట్లో ఇదన్నమాట. ఇది ఎంత ఏంటంటే చిన్నపిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. చిన్నప్పుడు మేము కూడా అంతే, శక్తి వేషాలు వచ్చినప్పుడు కానీ లేదంటే వేషాలు వచ్చినప్పుడు కానీ ఇంకా వాటి వెనకాల పరిగెట్టడం లేదంటే వెనక్కి వస్తే మళ్ళీ రిటర్న్లో పరిగెట్టడం ఇలా ఉండేది అనమాట. సో ఇక్కడ వచ్చేసి ప్రత్యేక వాయిద్య బృందాలు కూడా ఉన్నాయన్నమాట, దేవుడి పాటలు పాడతారు. అలాగే ఇక్కడ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట, వాటితో కూడా వాయిద్యాలు అనేవి చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ చూడండి
పరగదులు, అలాగే కొన్ని బొమ్మలు, చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందన్నమాట. ఒకప్పుడైతే చాలా ఇంకా ఎక్కువగా ఉండేది, కాకపోతే కొన్ని కొన్ని యాక్టివిటీస్ అనేవి ప్రస్తుత కాలంలో తగ్గిపోయినాయి. సో అయినా కూడా అలాంటివి ఏమి తగ్గకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికీ కొన్ని కొన్ని చోట్ల ఇలా చేస్తూ ఉన్నారనమాట. సో వినాయక చవితికి మీ ఊర్లలో ఎలాంటి స్పెషల్ చేశారనేది కామెంట్లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. అంత హైట్ మనిషి ఉన్నాడు కదా, సో ఆ మనిషి అనేది ఆ హోల్ లాక్స్లో ఉంటాడు, అది అతని షోల్డర్ పైన సెట్ చేసుకుంటాడు అనమాట. చూస్తున్నారా, ఈ రెండు బుర్రగేదలు అంటారు, వీటితో ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే మనిషి మీదకి వెళ్ళిపోవడానికి అలా ఉంటుంది, మనిషిని పరిగెత్తిస్తారు. అలాగే ఇంకా ఇక్కడ ఏంటంటే హనుమంతుడు అనేది ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు అనమాట, ప్రసాదాలు భక్తులకి పంచిపెట్టడానికి పులిహోర అనేది ప్రసాదంగా రెడీ చేసి పెట్టారు. సో ఆ పులిహోరని ప్యాకింగ్ చేసి దేవునికి ప్రసాదంగా పంచిపెడతారనమాట. సో చూస్తున్నారు కదా, ఎంటర్టైన్మెంట్ అయితే ఏం తగ్గేది లేదనమాట. జనాలందరూ కూడా దేవుడి కన్నా ముందు ఇక్కడే ఉంటున్నారు. మీతో కూడా కొంచెం డేంజరస్గా ఉంది కదా, సో మీకేమనిపిస్తుందో చెప్పండి. నాకైతే కొంచెం పగలబడకుండా రాత్రి కల్లోకి వచ్చేలాగానే ఉంది. ఇక్కడ ఫన్నీ సీన్ జరుగుతుంది అనమాట, అతను వాళ్ళ రెండింటికి బాగుంటుంది అనమాట. సో అవి మాట్లాడట్లేదని చెప్పి వాటిని కొట్టుకుంటూ లేదంటే ఏదో గడ్డి వేస్తూ అలా చేస్తున్నాడు అక్కడ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో మన రథం అయితే రెడీ అయిపోతుంది. ఊరేగింపు సందర్భంగా అన్ని వీధుల్లోకి వినాయకుడు వెళ్తూ ఉంటారనమాట. చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. లక్ష్మీ గణపతి విఘ్నేశ్వరాయ నమః. సో ఇక్కడ నేను కూడా వచ్చాను, లోపలికి వచ్చి వినాయకుడి దండం పెట్టుకున్నాను అనమాట. సో చూస్తున్నారా, ఫ్రంట్ బ్యాక్ కెమెరా ఇది. వాహనం అనేది సిద్ధంగా ఉంచారు, ఆ రథాన్ని డెకరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. వినాయకుడిని కూడా ఇప్పుడు ఏంటంటే మిగతా వేషధారణలన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఈ భారీ సెట్టింగ్లు ఎక్కడ కూడా తగ్గలేదన్నమాట, అసలు మూవీలో చేస్తారు కదా ఆ విధంగా అయితే ఉంది. సో ఒక పక్కనేమో వాయిద్యాలు, ఇంకొక పక్కనేమో వేషధారణలు, అలాగే ఇంకో పక్కన డీజే అన్నీ కూడా కలిపి పెట్టేశారనమాట. ఇంకా ఊరేగింపు గేమ్ స్టార్ట్ అయిందండి. అలాగే నవనికల గొరగేదులు, అలాగే కొన్ని డాల్స్ ఉన్నాయి. సో
స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒక డెవిల్ అనమాట నా వెనకాల వెళ్ళింది. అలాగే ఇక్కడ మనోడు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాడు మా ఛానల్ని. సో ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రిన్స్ రమేష్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే స్టార్ట్ అయిందండి. సో కల్చరల్ యాక్టివిటీస్ కొన్ని ముందు ఉంటున్నాయి. అలాగే వీటి తర్వాత వచ్చేసి కొన్ని వేషధారణలు ఉంటాయి, ప్రత్యేక వేషధారణలు. సో అవి కూడా చూద్దరు కానీ వాటి పేరైతే నాకు కూడా అంతగా ఐడియా లేదు, కానీ మీకు అందుకే చూపిస్తాను. ఆ పేర్లు ఎవరైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఇక్కడ వచ్చేసి సంగీత విద్వాంసులు అనమాట, అంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు మ్యూజిక్లోనే. చాలా అంటే చాలా బాగా పాడుతున్నారు అనమాట, గానగంధర్వులు అని చెప్పొచ్చు అనమాట, అంత బాగా పాడుతున్నారు. సో చూసారా ఎన్ని బళ్ళు ఉన్నాయో. సో ఇక్కడ విచిత్ర వ్యాధులు అన్నాను కదా, ఇందులో కొన్ని ఉన్నాయన్నమాట. ఇక్కడ శివపార్వతులు అని చెప్పొచ్చు. అలాగే వెనకాల గోమాత ఉంది. ఇది ఇంతకుముందు ఎడ్ల బండ్లు అని చెప్పేవాడు కదా, సో ఎడ్ల బండ్లు ప్రజెంట్ ఇప్పుడు లేవు కాబట్టి అక్కడ ఆటోకి డెకరేషన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆటోలకి డెకరేషన్ చేశారు అలాగా. సో మన వాహనం అనేది పురోవిధిలోకి తిరగడానికి సిద్ధంగా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఇంకో కొన్ని విచిత్ర వేషధారణలు ఉన్నాయి. అక్క పక్కన అక్కడ రాకాస ఉందట పక్కన, మరి రాకాస లేదంటే ఏమో తెలియదు. చూసారు కదా ఏంటో అనేది తెలిస్తే కామెంట్ చెప్పండి కామెంట్లో. ఇక్కడ అమ్మవారి అమ్మోడు సినిమాలో ఆ టైప్లో ఉందన్నమాట అది. ఇది వచ్చేసి ఇంకా పెద్ద బేస్ బీన్స్ ఉంటాయి సౌండ్ బాక్స్లు. నిజంగా ఏ హార్ట్ బీట్ తక్కువగా కొట్టుకునే వాళ్ళు కానీ ఎక్కువగా కొట్టుకునే వాళ్ళు కానీ ఇక్కడ ఉంటే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వైబ్రేషన్ అంతా హెవీగా ఉంది. సో ఇవన్నీ కూడా మన దగ్గర ఊరేగింపుకి సిద్ధంగా ఉన్నాయన్నమాట, బయలుదేరే ఆల్రెడీ. ఇంకా ఊళ్ళో ఉన్న పెద్దలందరూ కూడా ముందుగా కొబ్బరికాయలు అవి కొట్టి స్టార్ట్ చేశారు. వాహనం స్టార్ట్ అయింది ఊరేగింపుకి. అది ఎంట్రన్స్లో ఉండి గరుడ పక్షి అనమాట, వరుపుమంతుడు. ఇదంతా కూడా ఒరిజినల్ సౌండ్స్ ఎఫెక్ట్ అనమాట, నేను ఎక్స్ట్రా సౌండ్స్ ఏమీ యాడ్ చేయలేదు. ఇది ఏంటో తెలియదు అన్నట్టు ఉంది కదా, బట్ ఇది ఏంటంటే ట్రాక్టర్ అనమాట. ట్రాక్టర్కి ఆ విధంగా డెకరేషన్ చేశారు. ఈ డెకరేషన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్లు అయితే చెప్పడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇదండి మా దేవరపల్లి గ్రామంలో ఉన్న మెరకవీధి రామాలయం వినాయక నిమజ్జనం. సో ఈ వీడియో ఎంతమంది ఎక్కడి నుంచి చూస్తున్నారనేది ఊరి పేరు మాత్రం కామెంట్లో పెట్టడం మర్చిపోకండి. ఐ హోప్ నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, అలానే నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. నా ఇన్స్టా ఐడి ప్రిన్స్ రమేష్ 2959. థ్యాంక్ యూ. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రిన్స్ రమేష్ ఛానల్. ఆల్ ది బెస్ట్.